మేలెంతో ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మరసం కోడిగుడ్డు స్ట్రాబెర్రీలు పసుపు ఇలా అనేక పళ్ళు కూరలు ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అయితే వీటిని విడిగా కాకుండా మరో పదార్థంతో కలిపి తీసుకుంటే అంటే కలిపి తింటే మరింత మేలు జరుగుతాయి అంటున్నారు పౌష్టికార నిపుణులు ఫుడ్ సినర్జీ అని పిలిచే ఈ కొత్త సిద్ధాంతం నెమ్మదిగా ప్రపంచమంతా వ్యాపిస్తోంది ఏ ఏ పదార్థాలు కలిపి తింటే ఎక్కువ మేలు జరుగుతుందో చూద్దాం బ్రకోలీ నిమ్మరసం బ్రకోలీలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది ఈ రెండింటిని కలిపినప్పుడు బ్రకోలీలో ఉన్న ఐరన్ శరీరానికి త్వరగా అందుతుంది అందువల్ల ఈ రెండింటినీ తినమని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు ఇక స్ట్రాబెర్రీలు గుడ్లు స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్తో పాటు అలెజిడ్ యాసిడ్ అంటే ఎలెజిక్ యాసిడ్ ఉంటుంది సో అదేంటంటే మనకి ఇవి మన శరీరానికి ఏం చేస్తాయి త్వరగా అందటానికి కోడిగుడ్లలోని కొవ్వు ఉపకరిస్తుంది సో పసుపు మిరియాలు ఆరిఫ్ నూనె పసుపులో కుర్క్మిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది అంత సులభంగా శరీరంలోకి ఇమడదు మిరియాలోని పెప్పరైన్ పెప్పరైన్ అనేటువంటి పెట్రో న్యూట్రైంటు ఆలిఫ్ ఆయిల్ నూనెలో ఉండేటువంటి కొవ్వు కలిపి ఈ యాంటీ ఆక్సిడెంట్ని శరీరంకి అందేలా చేస్తాయి శనగలు బియ్యం శనగలో మిథియోఫైన్ అనేటువంటి అమియో యాసిడ్ తక్కువగా ఉంటుంది ఇది బియ్యంలో ఎక్కువగా ఉంటుంది రెండింటినీ కలిపి తినడం వల్ల యాసిడ్స్ తగినంతగా శరీరంలోకి అందుతాయి యాసిడ్స్ అందడం వల్ల ప్రోటీన్ వినియోగం సరైన రీతిలో జరుగుతుంది ఇక గ్రీన్ టీ నిమ్మరసం గ్రీన్ టీలో యాన్సిడీ యాక్సిడెంట్లు యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరంలోకి సక్రమంగా చేరడానికి విటమిన్ సి అవసరం ఈ రెండు కలవడం వల్ల శరీరానికి తగినన్ని యాంటీ యాక్సిడెంట్స్ లభ్యమవుతాయి ఈ రకంగా ఆ రెండు మనం కలిపి తీసుకుంటే ఏమవుతుందనేది వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఇంకా వివరం కావాలంటే ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకొని వినండి ఏదేది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను అభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్ నమస్తే జై హింద్